फ्रेंड्स मुंदु क्लास लो विविध रकाल आकुलनी ए विधंगा स्टिच चेयालो चूसां कदा ई रोजु क्लास लो मन एंब्रॉयडरी की मेन इंपॉर्टेंट अयिनटुवंटी डिजाइन्स नी मन एला ट्रेस चेसुकोवाली अन्न विषयानी तेलुसुकुंदां। हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది। మనం ఇప్పటివరకు డిజైన్ చేయడానికి అవసరమైన కుట్లను అన్నిటిని నేర్చుకున్నాం కదా, ఆ కుట్లని ఏ విధంగా వాడాలి ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నా అన్ని తెలుసుకున్నాం। అయితే ఇప్పుడు ఒక పువ్వు కుట్టాలనుకున్నాం అనుకో, చిన్న పువ్వు అయితే ఏం చేస్తున్నాం మనమే ఓన్గా ఇలా పెన్ను తోనో మార్కర్ తోనో ఏదో ఒక దానితో వాడుతూ గీసుకుని కుడుతున్నాం కదా చిన్నదైతే। అదే ఇప్పుడు కొన్ని డిజైన్స్ ఉంటాయి అవి మనం ఓన్గా గీలేం, ఆర్టిస్టులు అయితే కొంచెం గీసేస్తారు లేదా కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే అయితే గీసేస్తారు ఏ డిజైన్ అయినా కానీ। మనకి అలవాటు లేని వాళ్ళం ఏం చేస్తాము, గీయాలనుకున్నాం అనుకో ఒక డిజైన్, ఒక సారీలో ఒక డిజైన్ వచ్చింది ఆ డిజైన్ మనం సేమ్ టు సేమ్ బ్లౌజ్ మీద కుట్టుకోవాలనుకున్నాం అనుకో, అప్పుడు దానికి ఏం చేయాలి, చేత్తో గీయలేనప్పుడు ట్రేస్ పేపర్ని ఉపయోగిస్తాం। పేపర్ అంటే ఈ విధంగా ఉంటుంది, దీన్నే బటర్ పేపర్ అని కూడా అంటారు। ఈ ట్రేస్ పేపర్ని ఉపయోగించి మనం ఏ డిజైన్ని కుట్టుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ని ట్రేస్ చేసుకుంటాం। మనం బ్లౌజ్ మీద డిజైన్స్ కుట్టాలంటే మనకు ఉండే ఆప్షన్స్ ఏంటి, ఒకటి చీర మీద ఏదైనా ఒక డిజైన్ ని తీసుకుని బ్లౌజ్ మీద నెక్ లైన్ చుట్టూతో కుట్టుకోవడమో హ్యాండ్స్ మీద వేసుకోవడమో చేస్తాము, రెండు డిజైన్ బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ పైన ఆ బుక్స్ తీసుకుని ఆ బుక్స్ లో ఉన్న డిజైన్స్ ని ట్రేస్ చేసుకుని వాడడం। ఇంకొకటి ఏంటంటే మనం సెల్ ఫోన్స్ లో ఒకసారి కస్టమర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చిన డిజైన్ ని మనకు పంపిస్తుంటారు ఆ డిజైన్ ని ట్రేస్ చేసుకుని కుట్టాల్సి ఉంటుంది। సో ఇప్పుడైతే నేను ఫస్ట్ గా చెప్పేది ఏంటంటే ఒక సారీ మీద డిజైన్ ని మనం ఎలా ట్రేస్ చేసుకుంటాం అన్నది ఒకసారి చూపిస్తాను చూడండి। సపోజ్ ఈ సారీ ఉందనుకోండి, ఈ సారీలో ఈ అంచు మీద ఉన్న పువ్వు కావాలన్నారు అనుకోండి నెక్ లైన్ చుట్టూతా, మనం ఏం చేస్తాము ఇలా ట్రేస్ పేపర్ తీసుకుని ట్రేస్ పేపర్ ని దాని మీద పెడితే మీకు కనబడుతుందా, ఇప్పుడు ఆ డిజైన్ పైన జాగ్రత్తగా గీసుకుంటాం బట్ ఇది మార్కర్ పెన్ అండి, యూస్ చేసేటప్పుడు జాగ్రత్తగా యూస్ చేసుకోండి, ట్రేస్ పేపర్ గనక హోల్ పడిందంటే అది సారీ మీద పడుతుంది అప్పుడు కస్టమర్స్ మనల్ని గొడవ చేసేస్తారు। నేనంటే రఫ్గా గీస్తున్నాను కానీ చక్కగా నీట్గా గీసుకుంటే ఇలా డిజైన్ని ట్రేస్ చేసుకుందాం। ఏ డిజైన్ అయినా సరే నేను ఉన్నే చిన్నది చూపించాను మీకు ఐడియా కోసం, ఈ విధంగా ట్రేస్ చేసుకోవాలి ఆ డిజైన్ ని। సపోజ్ ఇలా సెల్ ఫోన్ లో ఒక డిజైన్ తీసుకున్నాం అనుకోండి, ఈ డిజైన్ ని ట్రేస్ చేసుకోవడానికి ఏం చేస్తాం, ఫస్ట్ మనం బాగా జూమ్ చేసి మనకు కావాల్సిన సైజ్ వరకు ఇలా చేస్తే ఈ పువ్వు ఉంది కదా, ఈ పువ్వు ఈ ఆకు మొత్తం డిజైన్ అంతా అదే చుట్టూ వచ్చింది బ్లౌజ్ కి, సో అప్పుడేంటి మనకి ప్రాబ్లమే లేదు, ఒక్క పువ్వు గీసుకుంటే సరిపోతుంది అన్నమాట। సో వీటిలో నీట్గా ఉన్నది ఒకటి చూసుకుని మనకి ఏది నీట్గా అనిపిస్తే దాన్ని ట్రేస్ చేసుకోండి, నాకు ఈ సైజ్ సరిపోయిద్ది అనిపిస్తుంది, సో ఆ సైజ్ దాన్ని ఏం చేస్తాం మనం బ్రైట్నెస్ బాగా పెంచుకుని ఫోన్లో జస్ట్ ఇలా పెట్టుకుని స్క్రీన్ కదలకుండా జాగ్రత్తగా ట్రేస్ చేసుకోవాలి ఈ విధంగా। ఇలా గీసుకున్న దానిలో ఏమన్నా కొంచెం
డిజైన్ షేప్ చెదిరినట్లు అనిపిస్తే దాన్ని జాగ్రత్తగా సరి చేసుకుని పెట్టుకుంటే మనం హోల్స్ వేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట. అదే కనుక ఇప్పుడు ఇదంటే జూమ్ అయింది ఈ డిజైన్. అలా కాకుండా మనకి కొన్ని డిజైన్స్ ఉంటాయి జూమ్ అవ్వవు. ఇప్పుడు ఈ డిజైన్ చూసాం అనుకోండి, కొంతవరకే జూమ్ అవుతుంది, అంటే మనకు కావాల్సిన షేప్ వరకు జూమ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, దానికైతే కంపల్సరీ మనం షాప్కి వెళ్ళి జిరాక్స్ తీపిచ్చుకుని దాన్ని మనం బ్లౌజ్కి ట్రేస్ చేసుకోవాల్సి వస్తాం. జూమ్ అయ్యే డిజైన్లు మనకు కావాల్సిన సైజ్ వరకు వచ్చినాయి అంటే దానికి ఇలా చిన్నగా ట్రేస్ చేసుకోవచ్చు. అది ఒకటి. ఇదంటే ఒకటే పువ్వు, ఇలాంటి పువ్వే నెక్ చుట్టూతా రన్ అవుతుంది కాబట్టి మనం ఒక పువ్వుని ట్రేస్ చేసుకుంటాం వేసుకుంటాం. అదే నెక్ చుట్టూతా డిజైన్ మొత్తం అంటే జూమ్ చేసుకుంటే మనం ట్రేస్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకున్న వాటికి, లేదా జూమ్ అవ్వకుండా చిన్న క్వాలిటీ లేని ఇమేజ్లు ఉంటాయి కదా, అలాంటి వాటిని అయితే మాత్రం మనం కంపల్సరీ జిరాక్స్ తీపిచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం శారీ మీద డిజైన్ని ఎలా ట్రేస్ చేసుకోవాలన్నది, ఇలా సెల్ ఫోన్లో ఉన్న డిజైన్ని ఎలా ట్రేస్ చేసుకోవాలన్న చెప్పాను కదా. ఇప్పుడు జిరాక్స్ తీయించుకోవాలన్నాను కదా, జిరాక్స్ ఎలా తీయించుకుంటాము, మనం ఇమేజ్ ఉంటుంది కదా, ఇన్ని ఇంచెస్ నెక్ అన్నది ఉంటుంది, ఆ ఇంచెస్ ప్రకారం మనం జూమ్ చేయించుకుని షాప్కి వెళ్ళి నాకు 9 ఇంచెస్ విడ్త్ వచ్చేటట్లు నెక్ కావాలి అని అడిగితే వాళ్ళు జూమ్ చేసి జిరాక్స్ తీసిస్తారు. ఇలా జిరాక్స్ తీసిన షీట్ చూడండి, ఇది వచ్చేసరికి 9 ఇంచెస్ లెంత్ ఉన్న నెక్ లైన్ తీసుకున్నాను. ఒకవేళ మీరు కనుక 9 ఇంచెస్ కాకుండా 10 ఇంచెస్ లేదా కొన్ని బ్రాడ్ నెక్స్ ఉంటాయి 11 ఇంచెస్ ఉన్న నెక్ డిజైన్స్ అనుకోండి, అప్పుడేమవుతుంది మనకి షీట్ మొత్తంలో డిజైన్ రాదు. అప్పుడేం చేయాలి, ఆ షాప్ అతనికి మనము 2 పార్ట్స్గా తీయమని చెప్పాలి, కింద పార్ట్ కిందకి పైన పార్ట్ పైకి తీసేసి తెచ్చుకుని వాటిని 2 పార్ట్స్గా చేసుకుని మనం నెక్ మీద ప్రింట్ వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్త చూసుకుని వేసుకోవాల్సి ఉంటాము. లేదు ఇది అనుకోండి నాకు ఇప్పుడు 9 ఇంచెస్ ఉంది నెక్ లెంత్, ఓకేనా, 9 ఇంచెస్ కావాలంటే 10 ఇంచెస్ అనుకోండి, మనకి కొంచెం హ్యాండ్తో చేయగలిగే పర్పస్ ఉంటే కనుక 1 ఇంచ్కి పెంచుకుని, ఇదే డిజైన్ చిన్న డిజైన్ కదా, దీన్ని ఇక్కడ ట్రేస్ చేసుకుని ఇక్కడ పెట్టుకుని ఇలా గీసేసుకోవచ్చు. అవన్నీ నేను ప్రింట్ వేసేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ డిజైన్ని ట్రేస్ చేసుకోవాలనుకో, సేమ్ టు సేమ్ మనం శారీ మీద ఎలా చేసామో అలా, అంటే నేను ఇక్కడ చిన్న ముక్క పెట్టాగాని పెద్ద షీట్ తీసుకుని ఎప్పుడైనా హాఫ్ పార్ట్ చేసుకోండి, ఇలా హాఫ్ ఉంటుంది కదా, హాఫ్ పార్ట్ వరకు ట్రేస్ చేసుకుని ఈ హాఫ్ పార్ట్ని 2వ పార్ట్కి వచ్చేసరికి ఇలా రివర్స్ చేసుకుని ప్రింట్ వేసుకుంటాం సరిపోతుంది. సో ఎప్పుడైనా బ్లౌజ్ నెక్లో హాఫ్ పార్ట్ చేయించుకోండి. సో ఇలా ఈ హాఫ్ పార్ట్కి ఇలా పెట్టేసుకుని జాగ్రత్తగా డిజైన్ చూసుకుంటూ గీసుకోవడమే. నేను ఓన్లీ ఒక చిన్నది గీసి చూపిస్తాను. ఇది మొత్తం బ్లాక్గా ఉంటుంది కాబట్టి డిజైన్ మనకు కనబడకపోతే పక్కన చూసుకుంటూ జాగ్రత్తగా గీసుకోండి, డిజైన్ అయితే మిస్ అవ్వకుండా క్లియర్గా గీసుకోండి. ఈ విధంగా గీసుకుని ట్రేస్ చేసుకోవాలి. దీనికి హోల్స్ వేసే విధానము, ప్రింట్ వేసే విధానము అంతా నెక్స్ట్ క్లాస్లో చూపిద్దాం. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.